మెదక్ జిల్లా మనోరాబాద్ మండలం రంగాయిపల్లిలో తన భార్య ఫోటోను స్టేటస్ పెట్టుకుని అధికార బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ నాగభూషణం వేధింపులకు గురి చేస్తున్నాడని అతనిపై చర్యలు తీసుకోవాలని అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో స్పందించి కేసు నమోదు చేసిన మనోరాబాద్ పోలీసులు ఈ విషయంలో పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. సర్పంచ్ బెదిరింపులతో తన భార్య పిల్లలను వదిలి పుట్టింటికి వెళ్లిందని తాను ఇబ్బందులకు గురవుతున్నట్లు పేర్కొన్నారు. తనకు చావే శరణ్యమని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని బాధితులు కోరుతున్నాడు. రంగాయిపల్లి గ్రామ సర్పంచ్ నా భార్య ఫోటో స్టేటస్ పెట్టుకుని దాని స్టేటస్ పెట్టుకుని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కేసు బుక్ అయింది. ఇప్పుడు నా భార్య పిల్లలు అందరూ ఆగమయ్యారు. నా భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. పిల్లలు ఏమో రోడ్డు పాలైపోయారు. నా జీవితం మీద సర్వనాశనం అయిపోయింది. ఇలాంటి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలని కోరుతున్నాను. గజ్వేల్ నియోజకవర్గం రంగాయపల్లి గ్రామం. ఇట్లాంటి తప్పుడు క్యారెక్టర్ ఉన్న సర్పంచ్లను ఇమీడియట్గా సస్పెండ్ చేసి మంత్రి గారి దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళి ఇలాంటి దుర్మార్గులను సస్పెండ్ చేయాలని కోరుతున్నాను. ఏదైనా చర్య అధికారం అండబెట్టుకొని మమ్మల్ని టార్చర్ పెడుతుండు, మమ్మల్ని బెదిరిస్తుండు, మనుషులను పంపించి మమ్మల్ని భయప్రాంతాలకు గుర్తు చేస్తుండు. మా భార్యనికి నా భయప్రాంతాలకు గుర్తు చేయడం వల్ల పుట్టింటికి వెళ్ళిపోయింది. నా పిల్లలు ఆగమయ్యారు, నేను ఆగమైనా, నా బ్రతికేంది, నా లైఫే కథమైపోయింది. మందు తెచ్చుకొని తాగి చచ్చిపోయే పరిస్థితి తెచ్చిండు. ఇలాంటి సర్పంచ్ని తొందరగా ఇమీడియట్గా వాడిని సస్పెండ్ చేయాలని కోరుతున్నాను.